ప్రత్యేక దుకాణాలు, మార్కెట్లు, ప్లాస్టిక్ కరెన్సీ, పాత నోట్లు, మందుగుండు తయారు చేసే ఫ్యాక్టరీ, భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, అనుచరుల్ని నపుంసకులుగా మార్చే ట్యాబ్లెట్లు, బంధించి హింసించేందుకు జైళ్లు, ఇవి సిరిసాలోని డేరా సత్యసౌదలో జరుగుతున్న తనిఖీల్లో బయటపడుతున్న సంచలనాలు. ఇక గదుల నిండా నగదు, ఖరీదైన వస్తువులకైతే లెక్కే లేదు. డేరాను తవ్వే కొద్దీ ఘోరాలన్నీ బయటపడుతున్నాయి. ఇన్నాళ్ళు ఆ డేరా గోడల వెనుక సాగిన దారుణ మారణకాండ చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అవుతోంది. ఎనిమిది వందల ఎకరాలు, సకల సౌకర్యాలు, అదో ప్రత్యేక దేశం. అక్కడ గుర్మీత్ సింగ్ చేసిందే చట్టం, ఆయన మాటే వేదం. డేరా ముసుగులో గుర్మీత్ సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. హర్యానా నడిబొడ్డున ఉంటూనే ఓ సమాంతర రాజ్యాన్ని నడిపాడు. ఎదురు చెప్పేవారే లేకపోవడంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయాడు. ఇక రౌడీబాబా సాగించిన రాసలీలలకు లెక్కలేదు. అతని గది నుండి సాధ్వినులు నివసించే సాధ్వినివాస్కు ప్రత్యేక సొరంగ మార్గం తనిఖీల్లో బయటపడింది. ఇక డేరా పరిసరాల్లో గుట్టలుగా అస్థిపంజరాలు బయటపడడం కలకలం రేపుతోంది. ఇవి ఎక్కడివి అన్నది తేలాల్సి ఉంది. ఇక అక్రమంగా అవయవాల మార్పిడి జరిగిందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. గుర్మీత్ ప్రైవేటుగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లంతా అతని అనుచరులే. ఆ హాస్పిటల్లో 150 మంది వైద్యులుంటే అందులో ఐఎంఏ గుర్తింపు పొందినవారు కేవలం ఒకే ఒక్కరు. అంటే వైద్యుల పేరుతో ఓ ప్రైవేటు మాఫియా నడిపిన గుర్మీత్ ఇష్టానుసారంగా అవయవాల మార్పిడి దందా సాగించినట్లు అనుమానిస్తున్నారు. ఇక రియాలిటీ షోల పేరుతోనూ డేరాల్లో విచ్చలవిడి పార్టీలు జరిగేవని తెలుస్తోంది. ఈ రియాలిటీ షోలకు జడ్జ్, హోస్ట్ అన్నీ గుర్మీత్ సింగే. రెండో రోజు జరుగుతున్న సోదాల్లో డేరాబాబా పాపాల పుట్టలు కదులుతున్నాయి. మాఫియా డెన్కు ఏమాత్రం తీసిపోని విధంగా డేరా సత్యసౌద హెడ్ క్వార్టర్స్ ఉంది. పాత నోట్లు, నిషేధిత వస్తువులు, లగ్జరీ కార్లు, లేబుళ్లు లేని మందులు బాబా డేరాలో ఎన్నో బయటపడుతున్నాయి. కోర్టు ఆదేశాలతో 41 కంపెనీల పారామిలటరీ బలగాలు, పోలీసులు, అధికారులు డేరాలో సోదాలు జరుపుతున్నారు. ఇప్పటికే 3 బాబా అనుచరుల్ని అరెస్టు చేశారు. ఆశ్రమంలో సోదాలు జరుగుతుండటంతో సిరిసాలో కర్ఫ్యూ విధించారు. రేపటి వరకు మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మొత్తం 800 ఎకరాల్లో విస్తరించిన ఆశ్రమాన్ని 10 జోన్లుగా విభజించి తనిఖీలు చేస్తున్నారు. బుల్డోజర్లు, ప్రొక్లైన్లు, ఫైర్ ఇంజన్లు, ట్రాక్టర్లతో ఆశ్రమంలో అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. డేరాబాబా సిరిసా నుంచి 14 మృతదేహాలను లక్నోలోని వైద్య కళాశాలకు సరఫరా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గుర్మీత్ ఆశ్రమంలో ఎంతో మందిని చంపాడని, వారందరినీ ఆశ్రమంలోనే ఖననం చేసి ఆ సమాధులపై మొక్కలు నాటేవాడని ఆశ్రమంలో పనిచేసిన కొందరు చెప్పారు. అటు డేరాలో అస్థిపంజరాలు బయటపడుతుండటంతో అది నిజమేనన్న అనుమానాలు బయటపడుతున్నాయి. डेरे में जो सर्च ऑपरेशन की प्रोसेस है, आज दूसरे दिन की प्रोसेस अभी 9 बजे शुरू हो गई है. सभी टीमों ने अपना अपना काम करना शुरू कर दिया है और निरंतर आगे बढ़ रही हैं. और आज कुछ डेरा में जो जो टीमें हम काम कर रही हैं, कुछ एक डेरा में एक्सप्लोसिव जो पटाखा बनाने का जो सामग्री वो मिली है, और जो पटाखे बनाने की जो वहाँ पे फैक्ट्री थी वो इल्लीगल लगाई गई थी, उस फैक्ट्री को सील किया जा रहा है और पूरा कानूनी प्रोसेस से उस फैक्ट्री को सील करके अपने कब्जे में प्रशासन सील करके.